ఇప్పుడు మనం బిర్లా సైన్స్ మ్యూజియం కి వచ్చేసామండి. ఇదేంటి ఇక్కడ ఈఫిల్ టవర్ ఉందేంటి? ఎంటర్ అవగానే ప్లానటోరియం కెళ్ళిపోయామండి. అక్కడ టెలిస్కోప్స్, గెలాక్సీస్, యాస్ట్రాయిడ్స్, ఇలా అర్ధగారి భాషలో గ్రహాల షార్ట్ ఫిల్మ్ చేసి విగ్రహాలు దగ్గరకు వచ్చేసాం. ఓం నమ శివాయ. ఇది 18th సెంచరీ హీరో అండ్ ఇది 21st సెంచరీ హీరో. నెక్స్ట్ మనం డైనోసారియంలోకి వెళ్ళామండి. ఇక్కడ జురాసిక్ కాలం నాటి కోటా సరస్సులో అవుతున్నది. ఇది నిజమైన డైనోసార్ గుడ్డంటే నా తలకాయంతున్నది. ఇది ఆ కాలం నాటి జైంట్ నత్త, నీవేవో చేపలు. నెక్స్ట్ మనం సైన్స్ సెంటర్ లోకి వెళ్ళిపోయి ఏందేందో కలిగి పెట్టడం మొదలెట్టేసాం. ఇది ఏదో టైం మిషన్ లెక్క ఉన్నది కదరా. ఇక్కడ వరల్డ్ ఫేమస్ డీజే సీడీల్ ని ఓమన్ తిప్పేస్తుంది. ఇక్కడ ఈ బటన్ నొక్కితే బాల్ భలే గాలే ఎగరుతున్నది. చేయబడితే పడిపోయిందా. ఇది ప్రపంచంలోనే అత్యంత పెద్ద కెమెరా అంట. రెడీ రెడీయా. ఎన్నో మనం ఎంతో తేడాగా కనపడుతున్నామే. ఈ బుక్లో నేను చూస్తే బ్యూటిఫుల్ బార్బీ ఉన్నది, కానీ ఇటు పక్క చూస్తే ఆ బార్బీని పాటలు పట్టుకోవేస్తున్నారు కదా. ఇల్యూషన్ లేచి మళ్ళీ హిప్నోసిస్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అండ్ ఇది చూడండి, ఇన్ఫినిట్ వెల్ అంటే ప్రస్తుత బట్టన్ ఉన్నది. నొక్కితే ఏమవుతుంది? ఇంకెక్కడ ఉండండి, డేంజరస్. ఓకే బై.